సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని తెగుల్ నర్సాపూర్లో గల శ్రీ దేవాలయ అమ్మవారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు గత నెల జనవరి ఇరవై తొమ్మిదిన లెక్కించగా తిరిగి నేడు మూడు నెలల తర్వాత హుండీ ఆదాయాన్ని లెక్కింపు చేపట్టారు మొత్తం ఆదాయం ఏడు లక్షల యాభై ఏడు ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు వచ్చినట్లు తెలిపారు లాక్డౌన్ కారణంగా దేవాలయం మూసి ఉన్నందున హుండీని ఆలస్యంగా లెక్కించామన్నారు హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసి ఆలయ అభివృద్ది భక్తుల సౌకర్యార్థం ఖర్చు చేస్తామని తెలిపారు కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ ఉపేందర్ రెడ్డి ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ హేమంత్ కుమార్ ఇన్స్పెక్టర్ రంగారావు ఈవో మోహన్ రెడ్డి స్థానిక సర్పంచ్ రజితా రమేష్ ఆలయ సిబ్బంది వెంకటరెడ్డి కనకయ్య అర్చకుడు యాదగిరి లక్ష్మణ్ తిరుపతి కృష్ణమూర్తి పోలీస్ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు